మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేసింది ఏపీ హైకోర్టు. దీంతో పిన్నెల్లిని అరెస్టు చేసే అవకాశం ఉంది. ఈవీఎం ధ్వంసంతో పాటు పిన్నెల్లిపై 3 కేసులు నమోదు చేశారు పల్నాడు పోలీసులు. ఈ కేసుల్లో ఇప్పటి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ వచ్చింది హైకోర్టు. అయితే ఇటీవలే వాదనలు ముగించి తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిల్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది ఏపీ హైకోర్టు. రైట్, అది మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్స్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సో పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి మరి పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది, సో ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించిన కేసుతో పాటుగా అక్కడే విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్, అదేవిధంగా ఎవరైతే ఆ టీడీపీ ఏజెంట్ మీద కూడా దాడి చేసిన ఈ అంశాలన్నిటికీ సంబంధించి 4 కేసులు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిండెల్లి రామకృష్ణారెడ్డి మీద అయితే నమోదు చేయడం కూడా జరిగింది. ఈ కేసులకు సంబంధించి ఆయనకి ఊరట నిస్తూ కూడా గతంలోనే ఏపీ హైకోర్టు కూడా మధ్యంతర ముందస్తు బెయిల్ కూడా ఇచ్చింది. ఎందుకంటే 4వ తారీఖున ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కూడా ఉంది కాబట్టి ఆయన ఆ ఏజెంట్లందరినీ సమన్వయపరచుకోవాలి. ఈ అన్ని అంశాల మీద ఆయన పోటీలో ఉన్న అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో ఆయనకి ఈ కేసు అన్నింటిలో కూడా ఈ గతంలోనే ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి న్యాయస్థానం ఈ రోజున దీనికి సంబంధించిన తీర్పును కూడా వెల్లడించింది. 4 కేసుల్లో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ముందస్తు బెయిల్ని ఆ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో విధుల్లో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద దాడి, మరొకటి హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈవీఎం ధ్వంసం అనేది కూడా అటు ఎన్నికల సంఘం నుండి కూడా వచ్చిన ఆదేశాల మీద కూడా అక్కడ ఉన్నటువంటి అధికారి ఇచ్చిన ఫిర్యాదు మీద కూడా కేసు కూడా నమోదు చేసిన నేపథ్యంలో ఈ 4 కేసుల్లో కూడా ఇప్పటివరకు ఆయన మధ్యంతరం ముందస్తు బెయిల్ మీద అయితే బయట ఉన్నారు. ఈ రోజున ఆ పిటిషన్ అన్ని డిస్మిస్ కావడంతో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. సౌజన్య, శ్రీకాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.